అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఇడ్లీకైనా దోశకైనా వడకైనా పూరీలోకైనా ఎటువంటి టిఫిన్ చేసినా చక్కగా దానికి సెట్ అయిపోయేటువంటి కోడి కూర పులుసు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి తరువాత పావు స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు తయారు చేసింది వేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి పులుసు అనేది ఒకటిన్నర టేబుల్ స్పూను కారము ఒక టేబుల్ స్పూను పెరుగు రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూను నూనె వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన మొక్క అనేది చాలా రుచిగా వస్తుందండి నేను ఇలా కలిపి మూత పెట్టి గంట సేపు ఫ్రిడ్జ్లో పెడతానండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచుకోవచ్చు తరువాత పొడి తయారీ కోసము ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అవన్నీ వేసుకోవాలి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి సరిపోతుందండి ఇప్పుడు పులుసు తయారీ కోసము ఒక కుక్కర్ గిన్నెలో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి గంట తరువాత మనం ముందు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ చికెన్ మొత్తం వేసుకోవాలి వేసుకున్న తరువాత చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమీ పోయినవసరం లేదండి చికెన్లో నుంచే మనకు వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే ఈ మొక్క అనేది ఉడుకుతుంది అలా ఉడకడం వల్లనే మనకు మొక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మనం ముందుగా ఈ మొక్కలను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అన్నీ వేసి కలిపి పెట్టాం కదండి చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ మీరు గమనించగలరు చికెన్లో నుంచి ఎంత వాటర్ వచ్చిందో ఇది మగ్గేలోపు మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి హోల్ గరం మసాలా ఉంది కదండి అవన్నీ చిన్న బ్లెండర్ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి అప్పటికప్పుడు తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కూర మనము స్టోర్ చేసి పెట్టుకునింది వేసుకుంటే అది కొంచెం వేరుగా ఉంటుంది రుచి అనేది ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇందులోనే మనము రెండు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమోటాను కూడా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందాం ఏడెనిమిది నిమిషాలకి చూడండి చికెన్ అనేది మనకి ఫార్టీ పర్సెంట్ ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి కలిపి మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి టమోటా పేస్ట్ ఉంది కదండి ఆ టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కూరలో చక్కగా కలిసిపోతుందండి అందువలన కూర అనేది కూడా చిక్కగా వస్తుంది టమోటో పేస్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి చక్కగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేస్తే ఉడికేటప్పుడు మనము కొత్తిమీర వేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా ఆ మొక్కలకి పట్టుకొని మొక్క చాలా రుచిగా ఉంటుందండి నాలుగైదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ ఇలా పైకి వస్తుందండి ఒక్కసారి కలిపి మనం ముందు వేయించి మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పొడి ఉంది కదండి ఆ పొడి మొత్తం వేసి ఒక్కసారి కలిపి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తరువాత ఇందులో ఒక్క గ్లాసు కానీ ఒకటిన్నర గ్లాసు కానీ వాటర్ పోస్తే సరిపోతుందండి ఇది టిఫిన్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం పులుసు అనేది పలుచగా ఉంటేనే రుచిగా ఉంటుంది మరొకసారి కలిపి ఉప్పు చూసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చాలకపోతే కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మనకి కూర ఎలా తయారైందో చూద్దామండి ఇలా చేసుకోవడం వలన టైం సేవ్ అవుతుంది చాలా రుచిగా వస్తుందండి కూర అనేది వా సూపర్గా రెడీ అయింది చూడండి మన కోడి కూర పులుసు మరొకసారి స్టవ్ ఆన్ చేసి రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన కోడి కూర పులుసు రెడీ ఇది ఇడ్లీ దోశ ఒకటి కాదండి అన్ని టిఫిన్స్లోకి వేడివేడి అన్నంలోకి మరియు రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది మసాలాలు తక్కువతోటి తక్కువ టైంలో ఎంతో రుచిగా మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకుంటారు అంత బాగుంటుంది మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్